తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగగొట్టం రెవెన్యూ గ్రామ రైతులు తమకు న్యాయం చేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించారు. వారసత్వంగా వచ్చిన భూములను కబ్జా చేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కొనుగోలు చేసిన వారిపై దాడికి యత్నిస్తున్నారని, అధికారులకు విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోలేదని రైతులు బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు. పొగ్గొట్టం ప్రాంతంలో 364 సర్వే నంబర్లో 40 సెంట్లు పొలం ఉంది. నాతోటి రైతులు కూడా 14.5 ఎకరా పొలం ఉంది. మాకు 1962లో మా తాత మా అమ్మ పేర్లతో డిఫారం పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తు సాగు అన్నీ చక్రంగా కట్టుకుంటూ నిర్వహించుకుంటున్నాం. 1987లో మా అమ్మ మా తాత పేర్లతో ఉన్న పొలాలని మా పేర్లకు మారాయి. అట్లే మా తోటి రైతులు కూడా వాళ్ళ వారసులు కింద వాళ్ళ పేర్లకు మారాయి. దీనికి సంబంధించిన టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇట్లా మా తోటి రైతులకు కూడా అందరి దగ్గర టైటిల్ డీడ్లు పాస్ పుస్తకాలు ఉన్నాయి. కానీ 2008లో రాజా గారు ఫేక్ డాక్యుమెంట్తో హైకోర్టులో కేసు వేసి మా మీద పొలాలు తీసేసుకోవాలని ప్రయత్నం చేశారు. హైకోర్టు వారు వాళ్ళు ఇచ్చిన ఫేక్ డాక్యుమెంట్ని చూసి కొట్టేశారు. తిరిగి వాళ్ళు హైకోర్టులో వేరే విధంగా ఇంకో కేసుని వేసి పెట్టుకున్నా ఉన్నారు. కానీ అది 2009 నుంచి ఇప్పటి వరకు రన్నింగ్లో రాలేదు. మూమెంట్ ఏం దాని మీద చర్యలు లేవు. కానీ మా లాయర్ చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి కోర్టు తిరస్కరించిన దీన్ని ఇట్టి పరిస్థితుల్లో రైతులకు ఫేవర్గా వస్తుందే కానీ వాళ్ళకి ఇంక మళ్ళీ ఫేవర్గా వచ్చే అవకాశం లేదని చెప్పి మా లాయర్ చెప్తున్నారు. చేసే వాళ్ళల్లో గుణ అని ఆయన, కరుముల్లా అని ఆయన, దిలీప్ అని ఆయన, గిరి అని ఆయన, చిన్న ఆయన ప్రముఖంగా ఉన్నారు. వీళ్ళు రాత్రులు ఇల్లు కట్టుకునే వాళ్ళు. రాత్రులు ఇల్లు ఎదురుపోనిచ్చి అక్కడ 5 మూడు గోడలు ఉంటాయి, ఇటు తోసేయడం, ఏదైనా కమ్ములు కట్టాలంటే వంచేయడం, చేసిన పని ఇరగదోసేస్తున్నాం. దీని మీద తగిన చర్యలు తీసుకోమని అధికారులు కోరుతున్నారు. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.